హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మిని. కథా సంపుటికి స్వాగతం. నండూరి రామ్మోహన్ రావు గారు రచించినటువంటి, అంటే అనువాదం చేసినటువంటి కాంచన ద్వీపం పార్ట్ టూ విన్నారు కదండి. ఇప్పుడు పార్ట్ త్రీ విందాం. ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. సముద్రయానాన్ని పూర్తిగా వర్ణించదలుచుకోలేదు నేను. అంతా సక్రమంగానే జరిగిపోయింది. పవనాలు అనుకూలంగానే ఉన్నాయి. ఓడ ఏ ఒడిదుడుకులు లేకుండా నడిచింది. కళాశీలు సమర్థులనిపించుకున్నారు. కెప్టెన్ సమయానుకూలమైన తెలివితేటలు చూపించాడు. కానీ కాంచనద్వీపం చేరేలోగా రెండు మూడు వింత సంఘటనలు జరిగాయి. అవి వివరించవలసిన అవసరం ఉంది. కెప్టెన్ ఊహించిన దానికంటే దరిద్రంగా తయారయ్యాడు మా తండేలు మిస్టర్ యారో. అతన్ని ఎవడూ లెక్క చేసేవాడు కాదు. అంత చులకనైపోయాడు అతడు. అదల్లా ఉంచి రెండు మూడు రోజుల తర్వాత నిత్యము చింతనిప్పుల్లాంటి కళ్ళు, లోతుకుపోయిన దవడలు, తూలుడు బూతులు, హఠాత్తుగా తెలివి తెప్పిపోవడం మొదలైన లక్షణాలతో కనిపించసాగాడు మిస్టర్ యారో. ఒక్కోసారి ఓడ మీద పడి అటు ఇటు దొరలేవాడు. ఒక్కోసారి రోజంతా మాట్లాడకుండా మత్తుగా పడుకునేవాడు. మళ్లీ రెండు మూడు రోజుల పాటు తెలివిగా ఉండి పని చక్కగా చేసేవాడు. మాకు విచిత్రం కలిగించిన విషయం ఏమిటంటే అతనికి రమ్ ఎక్కడి నుంచి వస్తుందా అని. ఎంత వెతికినా ఎక్కడా రమ్ సీసాలు కనిపించలేదు. నీకెక్కడిది రమ్ అని అతన్ని అడిగితే పగలబడి నవ్వి అవతలికి పోయేవాడు. లేకపోతే నేను చచ్చినంత ఒట్టు కట్టికి నీళ్లు తప్ప ఇంకేం తాగలేదు అని అడ్డమైన ప్రమాణాలు చేసేవాడు. చివరికి మేము అనుకున్నంత పని జరిగింది. ఒకరోజు రాత్రి అంతర్ధానమైపోయి మళ్లీ కంటపడలేదు. తెగ తాగి ఒళ్ళు తెలియక నీళ్లలో దూకి ఉంటాడని కెప్టెన్ అన్నాడు. కానీ మా ఓడకు తండేలు లేకుండా ఎలా? కనుక జాబ్ ఆండర్సన్ అనే అనుభవజ్ఞుడైన కళాశీని తండేలుగా నియమించారు. అతనికి సహాయం చేసేందుకు మా సరంగు, అంటే చుక్కాని నడిపేవాడు, ఇజ్రాయిల్ హాన్సమ్ను నియమించారు. అందరికంటే విచిత్రమైన వ్యక్తి మా వంటవాడు లాంగ్ జాన్ సిల్వర్. ఊతకర్రతో ఎప్పుడో గాని అతనికి పని వచ్చేది కాదు. సాధారణంగా దాన్ని మెడలో వేలాడేసుకుని తాళ్లు పట్టుకుని గోడలు పట్టుకుని నడిచేవాడు. ఎంత పెనుగాల్లోనైనా సరే సరంబి మీద అటు ఇటు పచార్లు చేసేవాడు. అతన్ని గూర్చి మా సరంగు చెప్పాడు. సిల్వర్ సామాన్యమైన మనిషి కాదు. ఇప్పుడంటే ఇలా కుంటుతూ అదో మాదిరిగా ఉన్నాడు. కానీ ఇది వరకు రోజుల్లో అయితేనా సింహాలతో ఆయన పోట్లాడేంత పొగరుగా ఉండేవాడన్నమాట. మాలోకల్లా కాస్త డొక్కశుద్ధి ఉన్నవాడు వాడే. ఇప్పటికైనా తలుచుకుంటే పుస్తకంలో మాదిరిగా మాట్లాడగలడు. ఇంతెందుకు? ఒకసారి నేను చూశాను, నలుగురు దున్నపోతుల్లాంటి మనుషుల్ని టపటపా పడగొట్టేశాడు, చేతులలో కర్ర కూడా లేకుండా. కళాశీలందరూ సిల్వర్ అంటే గడగడలాడేవారు. కెప్టెన్ స్మాలెట్కి కూడా అంత గౌరవం ఇచ్చేవారు కాదు. అతడు కూడా ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉండేవాడు. అందరితోనూ మంచిగా ఉండేవాడు. ముఖ్యంగా నేనంటే ఎంతో ప్రేమ చూపేవాడు. వంటగదిలోకి పిలిచి ఏమన్నా తింటానికి పెట్టేవాడు. రావోయ్ హాకిన్స్, రా కాసేపు కబుర్లు చెప్పుకుందాం. ఇదిగో మా కెప్టెన్ ప్లింట్ను చూసావా? సముద్రపు దొంగల నాయకుడు లేడు, ప్లింట్ అతని పేరే పెట్టాను దీనికి అంటూ తన చిలకని భుజాల మీదకి ఎక్కించుకునేవాడు. కెప్టెన్ ప్లింట్, ఏమిటి విశేషాలు? తస్సదియ్య, చూసావా హాకిన్స్, మన ప్రయాణం విజయవంతమగ్గుగాక అని దీవిస్తోంది చిలక. చిలక పేసో 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 అని అతివేగంగా అనేది. పేసో అనేది స్పెయిన్ దేశపు నాణం. చివరికి ఆగు అని సిల్వర్ గదమాయించేదాకా ఆగేది కాదు. ఈ చిలక వయస్సు 200 ఏళ్ళలో ఉంటుంది. చిలకలు చాలా ఏళ్ళు బతుకుతాయిలే. ఈ చిలక కెప్టెన్ ఇంగ్లాండ్తో కొంతకాలం ఉండేదిట. మడగాస్కర్, మలబార్, సూరినామ్, ప్రావిడెన్స్, పోర్టుబేలో, అబ్బా ఎన్ని చోట్లు చూసిందో, ఎన్ని హత్యలు చూసిందో, ఎన్ని ఓడలు ధ్వంసమవుతుండగా చూసిందో చెప్పలేను. తస్సాదియ్య, గోవా వైస్రాయి గారు దీన్ని కొందామని కూడా అనుకున్నారట. చూడు దాని ముఖం చూస్తే ఎంత చిన్నదానిలా ఉంటుందో. కెప్టెన్ నీకెన్నేళ్ళు? తెరచాపలెత్తండి అని అరిచేది చిలక. భలే చిలకలే తస్సాదియ్య అని జేబుల్లోంచి గుప్పిళ్లతో పంచదార తీసి చిలకకి పెట్టేవాడు. చిలక అత్యాశ్చర్యకరంగా ఇష్టమొచ్చిన బూతులు తిడుతూ పంచదార తినేది. కెప్టెన్ స్మాలెట్కు జమీందారు గారికి మధ్య సంబంధాలేమీ అభివృద్ధి కాలేదు. కెప్టెన్ మీద ట్రెలానీ గారికి కంఠం దాకా ఉంది. తన కోపం దాచాలని కూడా ప్రయత్నించేవారు కాదాయన. మింగేద్దామన్నట్టు చూసేవారు అతని వంక. కెప్టెన్ తన పని తను చేసుకుపోయేవాడు. పలకరిస్తేనే గాని పలికేవాడు కాదు. అదైనా ముక్తసరిగా మాట్లాడేవాడు. గుచ్చిగుచ్చి అడిగ్గా అతడు ఒప్పుకున్నాడు. కళాశీలను గురించి మొదట్లో తాను అపోహపడ్డానని, హిస్సానియోలా వంటి మంచి ఓడను తానెప్పుడూ చూడలేదని, అయినా ఈ ప్రయాణం సక్రమంగా ముగిసే వరకు తనకి అనుమానమేనని అనేవాడు. ఈ మాట వినగానే జమీందారు గారు కళ్ళు నిప్పులు గక్కుతూ అవతలికి వెళ్ళిపోయేవారు. ఎప్పుడో మేమిద్దరం దెబ్బలాడుకునేదాకా వస్తుంది ఆ అనేవారు.
ఓడ మధ్యభాగంలో అందరికీ అందుబాటుగా ఉండేటట్టు యాపిల్ పళ్ళ సీసా ఒకటుంది. ఎవడికి కావలసినవన్నీ వాడు తెచ్చుకుని తినేవాడు. ఎందుకండి ఆ పీప అక్కడ వట్టి దండక కాకపోతే అని ముఖం చిట్లించుకుని అనేవాడు కెప్టెన్. కానీ ఆ యాపిల్ పీప చివరికి మా ప్రాణాలు రక్షించింది. అదే కనుక అక్కడ లేకపోతే మేము ఏమైపోయి ఉండేవాళ్ళము. అసలు జరిగింది ఇది. మేము కాంచన ద్వీపాన్ని సమీపిస్తున్నాం. రాత్రింబగళ్ళు తదేక దీక్షగా టెలిస్కోపులు పెట్టుకుని చూసేవాళ్ళం భూమి కనిపిస్తుందేమోనని. ఆ రోజు రాత్రికో ఆ మర్నాడు మధ్యాహ్నానికో ద్వీపం చేరుకోగలమని కెప్టెన్ అంచనా వేశాడు. ఓడలోని దిక్సూచిని బట్టి మేము నైరుతుములకి దక్షిణంగా పోతున్నాము. హిస్సానియోలా ఒడిదుడుకులు లేకుండా ఊగుతూ తూగుతూ పోతున్నది. అందరం మహోత్సాహంలో ఉన్నాము. ఎందుకంటే మా ప్రయాణం అంతం కావస్తున్నది. సూర్యుడు అస్తమించాడు. కెరటాల మీద ఎర్రటి కాంతులు పొడుగ్గా పడ్డాయి. నేను చేయవలసిన పనులన్నీ ముగించుకున్నాను. విశ్రమించే స్థలానికి వెడుతూ మధ్యలో యాపిల్ పీపాను చూసి ఆగాను. ఒక యాపిల్ తిందామని బుద్ధి పుట్టింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఒకళ్ళిద్దరు కళాశీలు పాడుతున్న పల్లె పదాలు గాలి అలల మీద తేలివస్తూ నిశ్శబ్దాన్ని భంగం చేస్తున్నాయి. పీపాలోనికి దూకాను. ఎంత తడిమినా ఒక్క యాపిల్ పండు కూడా దొరకలేదు. అన్నీ అయిపోయాయి. పీపాలో ఒక్క నిమిషం కూర్చున్నానో లేదో ఓడ ఊపుకు దూరం నుంచి అస్పష్టంగా వినిపించే పాటలయ్యకు ఏదో మత్తు ఆవహించినట్టై అలాగే ఒరిగి నిద్రపోయాను. ఎంతసేపలా నిద్రపోయానో తెలియదు. ఎవరో బరువైన మనిషి వచ్చి పీప పక్కనున్న కుర్చీపీట మీద కూర్చుని పీప ఆనుకోవడంతో నాకు మెలకువ వచ్చింది. ఆ మనిషి బరువుకు పీప కదిలిపోయింది. నేను వెంటనే లేచి బయటికి రాబోయాను. ఇంతలో ఆ మనిషి మాట్లాడసాగాడు. అతడు లాంగ్ జాన్ సిల్వర్. అరడజను మాటలు వినేసరికల్లా ఎలా ఉన్నవాణ్ణి అలాగే పాతుకుపోయాను. గజగజ వణుకుతూ ముచ్చెమటలు పోస్తుండగా సిల్వర్ చెప్పే మాటలు వింటూ కిక్కురు మనకుండా కూర్చున్నాను. ఆ అరడజను మాటలు వినగానే నాకు తెలిసిపోయింది ఓడ మీద గల నా స్నేహితులందరి క్షేమం నా ఒక్కడి మీదే ఆధారపడి ఉందని. ఓహో నేను కాదు అంటూ సిల్వర్ ప్రారంభించాడు. నేను సరంగుగా ఉండేవాణ్ణి. ప్లింట్ మా అందరికీ కెప్టెన్గా ఉండేవాడు. మా ఓడ పేరు వాల్రస్. ఎలా ఉండేదనుకున్నావు? తస్సదియా, ఈ హిస్సానియాలా దాని ముందు ఎందుకు పనికొస్తుంది? కానీ ప్లింట్ చాలా గొప్పవాడనుకుంటాను. ఆయన పేరు చెబితే రాజులే గడగడలాడేవారట అన్నాడు రెండోవాడు. వాడి పేరు డిక్. కళాశీలందరిలోకి చిన్నవాడు. నా చిన్నతనంలో డేవిస్ అని ఒక గొప్ప సముద్రపు దొంగ ఉండేవాడు. తస్సదియా, పచ్చి నెత్తురు తాగేవాట. ఆయనతో పనిచేసే అదృష్టం నాకు కలగలేదు. మొదట కెప్టెన్ ఇంగ్లండ్ కింద, తరువాత కెప్టెన్ ప్లింట్ కింద. అది నా చరిత్ర. మొత్తం 3000 దాకా సంపాదించాను. అదంతా ఎక్కడుంది? ఎక్కడేమిటి? బ్యాంకుల్లో భద్రంగా దాచాను. కెప్టెన్ ఇంగ్లాండ్ మనుషులు ఇప్పుడు ఏమయ్యారు? ఏమో నాకు తెలియదు. కెప్టెన్ ప్లింట్ మనుషులు ఏమయ్యారు? దాదాపు అంతా ఇక్కడే ఉన్నారు. ప్యూ చచ్చిపోయాడు. వాడు నాకంటే ఎక్కువ సంపాదించాడు. కానీ తస్సదియా, పార్లమెంట్లో లార్డులాగా ఏడాదికి 1200 చొప్పున తగలేసేవాడు. చివరి రోజుల్లో వాడి గతి ఏమైంది? అడుక్కు తిన్నాడు, దొంగతనం చేసేవాడు, ఈకలు కోసేవాడు, అయినా మలమలా మాడేవాడు. పాపం అని జాలిపడ్డాడు డిక్. పాపమేమిటి? వెధవకి. అదే నాకు ఒళ్ళు మంట. ఎవడు తగలేయమన్నాడు డబ్బు? నాలాగా జాగ్రత్తగా ఎందుకు దాచుకోకూడదు? నేనేం కడుపు మార్చుకోలేదే. శుభ్రంగా తిన్నాను, తాగాను, అనుభవించాను. కానీ మితిమీరి ఎప్పుడూ ఖర్చు చేయలేదు నేను. ఇక్కడ కొంత, అక్కడ కొంత అలా దాచాను. అంతా ఒకచోట దాస్తే ఎవరన్నా అనుమాన పడవచ్చు. నాకిప్పుడు 50 ఏళ్ళు. ఈ ప్రయాణం నుంచి తిరిగి వచ్చాక ఇక నేను ఖరానా పెద్ద మనిషిలాగా బతకదలుచుకున్నాను. దర్జాగా కాలు మీద కాలేసుకుని జరిగిపోయిన దాన్ని తలుచుకోకుండా నిశ్చింతంగా బతకదలుచుకున్నాను. నేనెలా ప్రారంభించాను? నీలాగే. నేను ఒకప్పుడు చిన్న కళాశీనే. నీ డబ్బంతా ఇంకా బ్యాంకుల్లోనే ఉందా? నేను పిచ్చివాణ్ణనా నీ ఉద్దేశం? చావు బతుకుల ప్రయాణం మీద బయలుదేరుతూ బ్యాంకీలో ఉంచుతానా డబ్బు? అంతా తీసి మా శ్రీమతికిచ్చాను. నా హోటల్ కూడా అమ్మేశాను. శ్రీమతిని ఫలానా చోట నా కోసం ఎదురుచూస్తూ ఉండమని చెప్పి పంపాను. సరే, అసలు విషయం మాట్లాడదాం. ఓడ మీద మనం నమ్మదగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు డిక్. సామాన్యంగా దొంగల్లో దొంగలకి నమ్మకం ఉండదు. కానీ సిల్వర్తో వ్యవహారం పాముతో చెలగటం లాంటిది. నన్ను మోసం చేస్తున్నాడని తెలిస్తే అవతలవాణ్ణి ఇంకో లోకానికి సాగనంపిందాకా నేను నిద్రపోను. కొందరు ఇదివరకు ఫ్యూ అంటే గడగడలాడేవారు, కొందరు ప్లింట్ అంటే భయపడేవారు. కానీ ప్లింట్, ఫ్యూ ఇద్దరికీ సిల్వర్ని చూస్తే సింహస్వప్నంగా ఉండేది. తస్సదియా, కానీ డిక్ నీకు తెలుసుగా, నాతో మంచిగా ఉంటే నేనెంత మంచిగా ఉంటానో. నేను ఊరికే డాబులు కొట్టేవాణ్ణి కాదు. వ్యవహారం దగ్గర మొహమాటం లేదు నాకు.
నువ్వు నన్ను పూర్తిగా నమ్మితే నేను నిన్ను పూర్తిగా నమ్ముతాను. అది నా పద్ధతి. సిల్వర్, నువ్వు నిప్పుల్లో దూకమన్నా దూకుతాను. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను అన్నాడు డిక్. నాకు తెలుసు, నీ ముఖం చూడగానే నీ మంచితనం కనిపెట్టాను. నేను చెప్పినట్టు విను, నిన్ను పైకి తీసుకువస్తాను అన్నాడు సిల్వర్. నాకు ఆ క్షణంలో సిల్వర్ని పొడి చేయాలన్నంత కోపం వచ్చింది. నా దగ్గర నన్ను పొగిడినట్టే ఆ వెధవని కూడా పొగుడుతున్నాడు. అతడు ఎంత నీచుడో అప్పుడు తెలిసింది నాకు. ఇంతలో మరీ ఏడెనిమండుగురు కళాశీలు వచ్చారక్కడికి. నేను కూర్చున్న ఆపిల్ పీప చీకట్లో ఉండడం మూలాన బతికిపోయాను. వాళ్ల కంటపడితే బహుశా నన్ను అక్కడే గొంతు పిసికి ఉందురు. మృత్యువుకు బెత్తుడు ఎడంలో ఉన్న నా మనస్సంతా వాళ్ల మాటల మీదనే ఉన్నది. డిక్కు కూడా ఒప్పుకున్నాడు అన్నాడు సిల్వర్. డిక్కు ఒప్పుకుంటాడని నాకు ఇదివరకే తెలుసు. ఇప్పుడు అది కాదు సిల్వర్, ఎంతకాలం నన్నిట్లా చేతులు కట్టి ఉంచుతావు? కెప్టెన్ స్మాలెట్ ఇచ్చే ఆజ్ఞలు చూస్తుంటే నాకు ఒంటి మీద తేళ్లు జర్లు పాకుతున్నట్లుంది. అసలు ఇప్పటికే నన్ను చాలాసార్లు అవమానించాడు. వాణ్ణి ఎప్పుడు కసిదీరా తందామా అని తొందరగా ఉంది. ఈ బలంగా వెళ్ళి వాళ్ళు తినే ఊరగాయలు, మంచి మంచి కూరలు, ద్రాక్షసార అన్నీ జుర్రుకోవాలనుంది. నువ్వు ఊ అను, నేను దూకుతాను అన్నాడు సరంగు ఇజ్రాయెల్ హ్యాండ్స్. ఇజ్రాయెల్, నీకు ఇంత తలకాయ ఉందన్నమాటే గాని అందులో ఉన్నదంతా మట్టే. నేను చెప్పేది విను, నువ్వు మాట్లాడకుండా నీ పని చేయి. నీకేదిస్తే అది తిను. అందరితోనూ మర్యాదగా నమ్మకంగా మాట్లాడు. నేను చెప్పినప్పుడు నీ పిస్టల్ ఉపయోగించుకుందువు గాని అన్నాడు సిల్వర్. అది సరేలేరా, నేనిప్పుడు నువ్వు చెప్పినట్టు చేయనంటున్నానా? నేననేదల్లా ఎప్పుడు అని. ఎప్పుడేమిటి ఎప్పుడు? నాకు ఇదే సమయం అనిపించినప్పుడు. మతిపోయినట్టు మాట్లాడతావేమిటి? కెప్టెన్ స్మాలెట్ మంచి అనుభవం ఉన్న నావికుడు. వాడని మన కోసం శుభ్రంగా నడిపి పెడుతున్నాడు. ఇక ఆ జమీందారు, డాక్టరు ఉన్నారు. ఆ పట్టం వాళ్ల దగ్గరే ఉందో మరెక్కడుందో. నే చెప్పేది ఏమిటంటే ఆ పట్టం వాళ్ల దగ్గరే ఉండని, వాళ్లనే ఆ డబ్బెక్కడుందో వెతకని, వాళ్లనే తవ్వి తీయని. అది ఓడలో శుభ్రంగా చేర్చడానికి కావలిస్తే మనం కూడా ఒక చెయ్యి అందిద్దాం. తస్సదియా, అప్పుడు చూసుకో మన తడాక. మీకు కొంచెం ఓర్పు అనేది ఉంటే తిరుగు ప్రయాణం సగం అయ్యిందాకా ఊరుకుంటాను. ఆ తరువాత దేవుడు కాదు, దేవుడి బాబు వచ్చినా సరే ఊరుకోను. మనకి ఓడ నడపడం చేతకాదనా నీ భయం అని అడిగాడు సరంగు ఇజ్రాయిల్. ఇదిగో ఇజ్రాయిల్, నువ్వు సరంగువి. దారి చూపిస్తే చుక్కాని పట్టడంలో నిన్ను మించిన వాడు లేడు. కానీ దారి చూపించేదెవరు అని నేను అడిగేది. అంచేత నేను చెప్పినట్టు విను. సమయం వచ్చినప్పుడు నేను పిస్టల్ పేలుస్తాను. ధన్ ధన్మని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పేల్చేయటం, సముద్రంలోనికి తోసేయటం. పాపం చంపడం ఎందుకురా సిల్వర్ అన్నాడొకడు. ఏం చెయ్యమంటావు? తస్సదియ, బయలుదేరాడా యేసుక్రీస్తు? అక్కడ ఆ లంకలోని వదిలేద్దామంటావా? ప్లింట్ గానీ బిల్లీ బోన్స్ గానీ అయితే అలాగే చేసేవారు. కానీ నేను పెద్ద మనిషిని, నాకు దయాధర్మం, నీతి, జాతి ఉన్నాయి. అంచేత నన్ను అడిగితే వాళ్ళని చంపేయమంటాను. వాళ్ళు లంకలో నుంచి ఎలాగో బయటపడితే మన పనేమవుతుంది? నేను గుర్రాల కోచలో దర్జాగా కూర్చుని పార్లమెంటుకు పోతూ ఉండగా ఈ జమీందారు, ఈ డాక్టరు మళ్ళీ నా కంటపడడం, నన్ను కోర్టుకు లాక్కెళ్లటం, నా మెడకి ఉరితాడు చుట్టుకోవడం, ఈ గోలంతా నేను పడలేను. అంచేత ధన్ ధన్మని పేల్చడమే పద్ధతి. సిల్వర్, నువ్వురా మొగాడివంటే అని ఒకడు ఎంతో మెచ్చుకుంటున్నట్టు అన్నాడు. చూద్దూగానిగా సమయం వచ్చినప్పుడు. తస్సదియ, నేనొక్కటే కోరుతున్నాను, ట్రెలాని గాని నాకిచ్చేయండి. వాణ్ణి చంపాలని ఎన్నాళ్ళ నుంచో ముచ్చటపడుతున్నాను. ఇజ్రాయిల్, కెప్టెన్ స్మాలెట్ని కావలిస్తే నువ్వు తీసుకో. ఏం? అరే అబ్బి డిక్, అదిగో ఆ పీపాలో యాపిల్ పండు ఏమన్నా ఉంటే ఒకటి పట్రా, నాలిక దురదగా ఉంది. ఈ మాట వినేసరికి నాకు ఊహాతీతమైన భయం పుట్టింది. మనుష్యుల్లో ఇంత క్రూరులుంటారని నేను ఎప్పుడూ ఊహించలేదు. సిల్వర్ యాపిల్ పండు తీసుకురమ్మనగానే నా పని అయిపోయిందనుకున్నాను. డిక్ కూర్చున్న చోట నుంచి లేవడం వినిపించింది. కానీ నా అదృష్టం బాగుండటం వల్ల ఇజ్రాయెల్ వాణ్ణి ఆపాడు. సిల్వర్, ఇప్పుడు ఆ చెత్తంతా ఎందుకు లేదు? కాస్త రమ్ తెప్పించు తాగుదాం అన్నాడు ఇజ్రాయెల్. డిక్, ఇవిగో తాళం చెవులు, పోయి రమ్ తీసుకురా అన్నాడు సిల్వర్. అప్పుడు నాకు అర్థమైంది, చచ్చిపోయిన తండేలకు రమ్ ఎక్కడి నుంచి వచ్చేదో. బహుశా సిల్వరే మిస్టర్ యారోను వదిలించుకోవాలనే ఉద్దేశంతో అతనికి రమ్ అందించి ఉంటాడు. డిక్ అవతలికి వెళ్ళగానే ఇజ్రాయెల్ సిల్వర్ నేదో మెల్లగా అడిగాడు. సిల్వర్ ఏదో సమాధానమిచ్చాడు. ఒకటి రెండు ముక్కలు మాత్రం స్పష్టంగా వినిపించాయి. ఊహూ, ఇంకెవరూ మనతో చేరరు అని సిల్వర్ అన్నాడు. దాన్ని బట్టి ఓడ మీద కొందరైనా మేము నమ్మదగిన మనుషులు ఉన్నారని గ్రహించాము. డిక్ రమ్మ పాత్రలు తీసుకుని తిరిగి రాగానే అంతా తాగారు.
ఇంతలో సరంబి మీద నుంచి కేకలు వినిపించాయి. అహోయ్, ఒడ్డు అదుగో ఒడ్డు అని ఎవడో అరుస్తున్నాడు. వెంటనే యాపిల్ పీపా వద్ద సమావేశమంతా చెల్లా చెదిరైంది. దడదడా కాళ్లు తొక్కుకుంటూ అంతా సరంబి మీదకు పరిగెత్తారు. నేను అమ్మయ్యా అని నిట్టూర్పు విడిచి పీపాల నుంచి బయటికి దూకాను. నేను ఓడ సరంబి మీదకి వెళ్లేసరికి కళాశీలు నా మిత్రులు అందరూ సమావేశమై ఉన్నారు. సముద్రాన్ని ఆవరించిన పొగమంచు మెల్లిగా విచ్చిపోతున్నది. చంద్రుడు నిర్మలంగా ప్రకాశిస్తున్నాడు. మాకు నైరుతి మూలగా రెండు చిన్న కొండలు, వాటి వెనుక ఎత్తైన మరొక కొండ కనిపించాయి. ఇదంతా కలలో నుంచి చూస్తున్న వాడి వలె చూశాను. సిల్వర్ కుట్రను చెవులారా విన్నప్పటి భయం ఇంకా నన్ను వేడలేదు. ఇంతలో కెప్టెన్ స్మాలెట్ కొత్త ఆజ్ఞలు జారీ చేశాడు. కళాశీలు హిస్పానియోలను ద్వీపం తూర్పు దిక్కుకి మళ్లించారు. కెప్టెన్ అడిగాడు, మీలో ఎవరన్నా ఈ ద్వీపం ఇదివరకు చూశారా? నేను చూశానండి అంటూ సిల్వర్ ముందుకు వచ్చాడు. ఒకసారి నేను పనిచేసిన వాడా ఈ వైపుగా వచ్చింది. రేవు ద్వీపానికి దక్షిణంగా ఒక చిన్న లంకచాటున ఉందనుకుంటాను అన్నాడు కెప్టెన్. అవునండి సార్, దయ్యాల దీవి అంటారండి దాన్ని. ఒకప్పుడిక్కడ సముద్రపు దొక్కలు మాంచి జోరుగా ఉండేవారటండి. మా ఓడలో ఒక కళాశీకి ద్వీపం సంగతి బాగా తెలుసు. అతనే నాకు చెప్పాడు. చూడండి, ఆ తట్టును కనబడుతుందే కొండ, దాన్ని డమాన్ దిబ్బ అంటారండి. మనకి దగ్గరలో కనిపిస్తుందాన్ని చిన్న డమాన్ దిబ్బ అంటారు. ఆ మధ్య ఉన్నది చూడండి పెద్ద కొండ, దాన్నే టెలిస్కోప్ కొండ అంటారండి. దాని మీదకెక్కితే టెలిస్కోప్లోంచి చూసినట్టు అంతా కనిపిస్తుందిటండి. ఇదిగో చూడు సిల్వర్, నా దగ్గర ఒక పటముంది. మనం ఆగవలసిన రేవు అదేనేమో చూడు అన్నాడు కెప్టెన్. సిల్వర్ గబగబా వచ్చి పటం అందుకున్నాడు. కానీ ఒక్కసారి చూడగానే తెల్లమొహం వేశాడు. పటంలో అతనికి కావలసింది లేదు. ఆ పటం మాకు బిల్లీ బోన్స్ పెట్లో దొరికిన పటం కాదు, దాని నకలు. ఎర్ర గుర్తులు, బిల్లీ బోన్స్ ప్లింట్ పేర్లు తీసేసి జమీందారు గారు కెప్టెన్ ఉపయోగం కోసం నకలు పటం తయారు చేశారు. సిల్వర్ తెల్లమొహం వేసి మరుక్షణంలో తన భావాలన్నింటినీ కమ్ముకుని మామూలు మనిషి అయ్యాడు. ఇదేనండి సార్, రేవు అని రాసి ఉందే, ఇక్కడే మనం లంగరు దించాలి. చాలా బాగుందండి సార్ ఈ పటం. ఎవరు తయారు చేశారో? సముద్రపు దొంగలు తయారు చేశారేమో అంటే వాళ్ల మొహం, వాళ్ళకా తెలివితేటలు కూడానా? సరే, నీ పని నువ్వు చూసుకో, మళ్ళీ కావలిస్తే పిలుస్తాను అన్నాడు కెప్టెన్. సిల్వర్ ధైర్యానికి నాకు ఆశ్చర్యం వేసింది. నిర్భయంగా తనకు ఆ ద్వీపం తెలుసునని చెప్పాడు. అనుమానిస్తారేమోనని కూడా జంకలేదు. అతడు నన్ను సమీపించడం చూసి భయపడ్డాను. యాపిల్ పీపాలో కూర్చుని అతని కుట్రను నేను విన్నాననే సంగతి అతనికి తెలిసి ఉండదు. అయినప్పటికీ అతని ధైర్యం, కుత్సితం, కళాశీలిపై అతనికి గల పలుకుబడి, చూస్తుండగానే తలలు మార్చేయగల శక్తి చూసి అతనంటే నాకు అప్పుడు చెప్పలేనంత భయం పుట్టింది. ఆహా, ఎంత మంచి ద్వీపం అనుకున్నావు హాకిన్స్. నీలాగా రెండు కాళ్ళు ఉన్న కుర్రవాడు ఎగరటానికి, గెంతడానికి, ఆడుకోవడానికి భలేగా ఉంటుంది. చెట్లెక్కవచ్చు, రేవులో ఈత కొట్టొచ్చు, గొర్రెలను వేటాడవచ్చు, కొండల మీదకి పాకొచ్చు. మజాగా ఉంటుందిలే తస్సాదియా. అదంతా తలుచుకుంటే నేను కూడా చిన్నపిల్లాడనైపోతున్నాను. ఈ కొయ్యకాలి లేకపోతేనా నీతో పాటు నేను గంతులేసేవాణ్ణి. నువ్వు వెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకుపో. ఏం? నన్ను భుజం మీద తట్టి కిందకి వెళ్ళిపోయాడు. కెప్టెన్ స్మాలెట్, జమీందారు గారు, డాక్టర్ గారు సరంబి మీద ఒక మూల పిట్టగోడ ఆనుకుని మాట్లాడుతున్నారు. సిల్వర్ కుట్రను వారికి ఎంత తొందరగా వీలైనంతగా తొందరగా తెలియచేయాలని నా ఆదుర్ద. కానీ బహిరంగంగా చెప్పటం మంచిది కాదు. వాళ్ల దగ్గరికి ఏ నెపం మీద పెడదామా అని ఆలోచిస్తుండగా డాక్టర్ లివ్సే గారే నన్ను దగ్గరికి పిలిచారు. ఆయన పొగాకు పైపును కింద ఓడగదిలో మర్చిపోయారట, పట్టుకురామని చెబుదామనుకున్నారట. నేను ఆయన్ని సమీపించగానే మెల్లిగా చెప్పాను, డాక్టర్ గారు మీతో అర్జెంటుగా మాట్లాడాలి, వాళ్ళిద్దరినీ కూడా కింద గదిలోంచి తీసుకువెళ్ళండి, తరువాత ఏదో వంక మీద నన్ను పిలిపించండి, చాలా ఘోరవార్త చెప్పాల్సి ఉంది అన్నాను. డాక్టర్ గారు ఒక్క క్షణం కంగారు పడ్డారు. కానీ మరుక్షణంలో మామూలైపోయారు. ఆ అంతేనా, సరేలే నువ్వు పోయింకా అన్నారాయన బిక్కరగా. మిగతా వారిద్దరినీ కలుసుకుని ఆయన ఏదో మాట్లాడారు. వారిలో ఒక్కరూ ఉలిక్కిపడటం గానీ ఆ అని కంగారు పడటం గానీ చేయలేదు. కానీ డాక్టర్ గారు నేను చెప్పింది వారితో చెప్పారని గ్రహించాను. వెంటనే కెప్టెన్ స్మాలెట్ తండేలు ఆండర్సన్ ని పిలిచాడు. కళాశీలను అందరినీ సమావేశం చేయమని ఆజ్ఞాపించాడు. తండేలు విజిల్ వేయగానే కళాశీలు సరంబి మధ్యభాగానికి వచ్చి నిలబడ్డారు. కెప్టెన్ స్మాలెట్ వారితో ఇలా చెప్పాడు, జమీందారు ట్రెలానీ గారు మీతో ఒక ముక్క చెప్పమన్నారు. మన ప్రయాణం ముగిసింది. మనం చేరవలసిన ద్వీపం చేరుకున్నాం.
కళాశీలందరూ బాగా పనిచేశారా అని ట్రలానీ గారు నన్నడిగారు. ఒక్కడు కూడా నా ఆజ్ఞను నిర్లక్ష్యం చెయ్యలేదని, తమ విధులు సక్రమంగా నెరవేర్చారని ఆయనకు మనవి చేసుకున్నాను. అందుచేత మీ అందరి ఆయురారోగ్యాల కోసం ద్రాక్షరసం సేవించవలసి ఉందని ఆయన అన్నారు. అందుకని మేమిప్పుడు కింద గదిలోకి వెళ్లబోతున్నాము. మీరు ద్రాక్షరసం మంచి ఖరీదైనది సప్లై చేస్తాము. ట్రలానీ గారి ఆయురారోగ్యాలు కోరుతూ మీరు కూడా తాగండి. సిల్వరు ఈ ఉపన్యాసం వింటూ విషపు నవ్వు నవ్వుతున్నాడు. జమీందారు ట్రలానీ గారికి అని అరిచాడు. జయ్యని ఓడ దద్దరిల్లేటట్టు అరిచారంతా. ఆ అరుపు వింటే ఈ మనుషులేనా మమ్మల్ని చంపడానికి చూస్తున్నది అనిపించింది. కెప్టెన్ స్మాలెట్ గారికి అన్నాడు సిల్వర్. జయ్యని మళ్లీ అరిచారు కళాశీలు. కెప్టెన్, జమీందారు గారు, డాక్టర్ గారు ఓడగదిలోకి వెళ్లిపోయారు. 2-3 నిమిషాల తర్వాత జిమ్ హాకిన్స్ ని ఒకసారి పంపించవలసిందని కబురు వచ్చింది. ముగ్గురు బల్ల చుట్టూ కూర్చున్నారు. మధ్య స్పానిష్ ద్రాక్షరసం సీసా ఉంది. పక్కన 3 చిన్న గ్లాసుల్లో ద్రాక్షసారా ఉంది. డాక్టర్ గారు పైపు కాలుస్తూ గుప్పు గుప్పుమని వేగంగా పొగ వదులుతున్నారు. ఆందోళనగా ఉన్నప్పుడు ఆయన అలాగే పొగ తాగుతారు. నన్ను చూడగానే జమీందారు గారు, హాకిన్స్ ఏదో చెబుతానన్నావట, ఏమిటిది అన్నారు. నేను యాపిల్ పీపాలో కూర్చుని విన్నదంతా పోసగుచ్చినట్టు వివరించాను. నా కథ పూర్తయ్యేదాకా శ్రోతలు కుర్చీలకు అంటిపెట్టుకుని కూర్చున్నారు. నా కథ పూర్తయ్యాక గాని వాళ్లు నన్ను కూర్చోమనలేదు. తరువాత ఒక గ్లాసులో ద్రాక్షరసం పోసి ఇచ్చారు. నా ఆరోగ్యాన్ని కోరుతూ వాళ్లు సారా తాగారు. జమీందారు గారి ముఖంలో మార్పు గమనించాను. కెప్టెన్ స్మాలెట్, మీరు నిజం చెప్పారు. నేను గాడిదనయ్యానని ఒప్పుకుంటున్నాను. ఇక మీరెలా చెబితే అలా నడుస్తాను అన్నారు జమీందారు గారు ముఖం తప్పిస్తూ. నాకంటే పెద్దగాడిద కాలేదులేండి మీరు. మొదట్లోనే తగిన జాగ్రత్త పడి ఉండవలసింది. నేను నా అనుమానం రైటో కాదో మొదట్నే తేల్చుకోకపోవటం నా పొరపాటే. కానీ కెప్టెన్, ఈ సిల్వర్ మహాదేవాంతకుడులాగా ఉన్నాడు. మనిషిని చూస్తే అంతకంటే మర్యాదస్థుడు లేనట్టుంటాడు. ఎంత కుట్ర పన్నాడు అన్నారు డాక్టర్ గారు. సరే, ఈ మాటలకేం గాని అసలు సంగతి మాట్లాడదాం అన్నాడు కెప్టెన్. ట్రలానీ గారు అనుమతిస్తే 2-3 విషయాలు చెబుతాను. అనుమతి ఇవ్వవలసింది మీరు అన్నారు ట్రలానీ గారు ముఖమెత్తకుండా. మొదటిది, మనం వెనక్కి తిరగడానికి వీల్లేదు, ముందుకే పోవాలి. 2, మనకింకా వ్యవధి ఉంది. అంటే గుప్తధనం తవ్వి ఎత్తే వరకు వాళ్ళు మనకి ఏ హాని తలపెట్టరు. 3, ఓడలో మనం నమ్మదగిన మనుషులు ఇంకా కొందరున్నారు. ఎప్పుడో ఒకప్పుడు కుట్రదారులకు మనకు బహిరంగ యుద్ధం తప్పదు. కనుక నేను చెప్పేదేమంటే, ఒక మంచి రోజు చూసి వాళ్ళు అనుకోని సమయంలో హఠాత్తుగా మనమే ముందు దాడి చేద్దాం. ముందు దాడి చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. ట్రలానీ గారు, మీ స్వంత నౌకర్లు 3 వాళ్ళని మనం విశ్వసించవచ్చుగా? ఆ, నన్ను నమ్మినంత గట్టిగా నమ్మవచ్చు. సరే, వాళ్ళు 3, హాకిన్స్తో కలిపి మనం 4, మొత్తం 7. ఇంకెవరున్నారు మన వాళ్ళు? డాక్టర్ గారు అందుకున్నారు. ట్రలానీ సిల్వర్ను కలుసుకోకముందు 4-5 మాట్లాడాడుగా, వాళ్ళు బహుశా మంచివాళ్లే కావచ్చును. ఊహు, కాదులే, ఇజ్రాయిల్ హాన్స్ని నేనేగా మాట్లాడింది. వాడు కూడా ఆ ముఠాలో చేరినవాడేగా. అంచేత వాళ్లలో ఎవరినీ నమ్మటానికి వీల్లేదు. నేను చెప్పేది వినండి సార్, మనం తొందరపడకుండా ఎవరు నమ్మకస్తులో ఎవరు కాదో ముందు కనిపెట్టాలి అన్నాడు కెప్టెన్. మనకు జిమ్ ఉన్నాడుగా, అతని దగ్గర కళాశీలంతా చనువుగా ఉంటారు. జిమ్ కూడా తెలివైన తేటవైన వాడు, ఒక్క చూపుతో మనిషి తత్వం కనిపెట్టగలడు అని సిఫార్సు చేశారు డాక్టర్ గారు. హాకిన్స్, నీమీదే ఆశలు పెట్టుకున్నాం అన్నారు జమీందారు గారు. మా చర్చలు ముగిశాయి, కానీ ఎంత చర్చించినా సమస్య తెగలేదు. మొత్తం ఓడ మీదున్న వాళ్ళు 26, అందులో మా శత్రువులు 19, మేం 7, అందులో ఒకడు బాలుడు. కనుక యుద్ధం అంటూ వస్తే ఇటు 6 అటు 19 అన్నమాట. మర్నాటి ఉదయం సరంభి మీదకి వచ్చి చూశాను. కాంచనద్వీపం రాత్రి చూసినట్టు లేదు, చాలా మారిపోయింది. బూడిద రంగు చెట్లు దట్టంగా పెరిగి ఉన్నాయి. మధ్య మధ్య ఎత్తైన దేవదారు వృక్షాలు ఉన్నాయి. కొండగుట్టలు చెట్ల కంటే ఎత్తుగా ఉండి బోడిగా కనిపించాయి. టెలిస్కోప్ కొండ మిగతా వాటి కంటే 400-500 ఎత్తుగా ఉంది. కొండల ఆకారాలు తమాషాగా ఉన్నాయి. మొత్తానికి ద్వీపస్వరూపం చూస్తే ఏమిటో వికారం పుట్టింది. హిస్పానియాల దయ్యాల దీవికి అసలు ద్వీపానికి మధ్య ఉన్న రేవుకు అభిముఖంగా పోతుంది. ద్వీపానికి చెందిన రకరకాల పక్షులు మా ఓడపైన ఎగురుతూ రొద చేస్తున్నాయి. కెరటాలు ఉవ్వెత్తుగా లేచి ఓడను ఉయ్యాలలు ఊపుతున్నాయి. అక్కడ సముద్రమంతా మురికిగా నానా చండాలంగా ఉంది. ముక్కులు బద్దలు కొట్టేటంత దుర్గంధం వస్తుంది.
ఇదంతా చూస్తే నాకు కాంచన ద్వీపం మీద ఇంతవరకు ఉన్న మోజు పోయి రోత పుట్టుకొచ్చింది. ఇక ఓడ మీద పరిస్థితులేమన్నా బాగున్నాయేమో అంటే అవి అంతా అధ్వానంగానూ ఉన్నాయి. రేవు దగ్గరికి వస్తున్న కొద్దీ కళాశీల్లో తిరుగుబాటు చిహ్నాలు ఎక్కువ కాసాగాయి. జాబ్ ఆండర్సన్ అందరికంటే ఎక్కువగా పొగరమూతతనం ప్రదర్శిస్తున్నాడు. నాకు వినిపించేటట్టు 2-3 సార్లు ఇంకెంతసేపులే మీ పని అని బూతులతో సహా గొణిగాడు. మిగతా వాళ్లు కూడా కెప్టెన్ వంక, నా ఇతర మిత్రులు వంక కొరకొరా విషపు చూపులు చూస్తున్నారు. ఒక్క సిల్వర్ మాత్రం మామూలు మర్యాద ధోరణిలోనే ప్రవర్తిస్తున్నాడు. కెప్టెన్ ఏదన్నా ఆజ్ఞాపిస్తే ఇదివరకటి కంటే ఎక్కువగా వినయంగా నెరవేరుస్తున్నాడు. మిగతా కళాశుల దగ్గరికి వెళ్లి ఏదో గుసగుసలాడుతున్నాడు. తొందరపడకండి అని హెచ్చరిస్తున్నట్టు నాకు తోచింది. వాడ ద్వీపపటంలో సూచించబడిన రేవును చేరింది. ఓడకు ఒకవైపు దెయ్యాల దీవి, మరొకవైపు కాంచన ద్వీపం 60 మైళ్ల దూరాల్లో ఉన్నాయి. లంగర్లు పెద్ద శబ్దాలు చేస్తూ నీటిలో మునగగానే ఒడ్డులనున్న చెట్ల మీద పక్షులు గోలగా ఒక్కసారి పైకెగిరి మా ఓడను ముసిరాయి. మళ్లీ కాసేపటికి ఎక్కడివక్కడా సర్దుకున్నాయి. ఓడ ఆగగానే కళాశీల తిరుగుబాటు లక్షణాలు ఇంకా ఎక్కువయ్యాయి. అందరూ ఒక చోట చేరి గుసగుసలాడడం, మాలో ఎవరమన్నా సమీపిస్తే మాటలు ఆపివేయడం సాగించారు. కెప్టెన్ ఎంత చిన్న పని చెప్పినా నిర్లక్ష్యంగా గొణుగుతూ చేయటం, లేకపోతే అసలు చెయ్యకపోవటం మొదలుపెట్టారు. చివరికి మేము మళ్లీ ఓడగదిలో సమావేశమయ్యాము. కెప్టెన్ చెప్పాడు, సార్ నేనింకా ఒక్క ఆజ్ఞ ఇచ్చాను అంటే తిరుగుబాటు తప్పదు. వాళ్ళకేదన్నా పని చెబుదామా అంటే ప్రమాదం సంభవించేటట్టుంది. చెప్పకుండా ఊరుకుంటే మనం రహస్యం కనిపెట్టినట్టు అనుమానిస్తారు. మనం ఈ పరిస్థితుల్లో ఒక్కడనే నమ్మటానికి వీలుంది. ఎవరతడు అన్నారు ట్రెలానీ గారు. సిల్వరే, తన అనుచరుల ఆవేశాన్ని అణచటానికి సాయశక్తుల తంటాలు పడుతున్నాడు. అతడు సాధ్యమైనంత వరకు తొందరపడడు. అందర్నీ ఒక చోట చేర్చి నచ్చటెప్పడానికి చూస్తున్నట్టున్నాడు. కనుక వాళ్లకు మనం అవకాశం ఇవ్వాలి. ఒక పని చేస్తాను, ఈ పగలంతా మీరు ద్వీపంలోకి పోయి విశ్రాంతి తీసుకోవచ్చునని చెప్తాను. ఈ అవకాశం వాళ్లు జారవిడవరు, అందరూ కట్టగట్టుకుని పోతారు. అప్పుడు మనం వాళ్ళని మళ్లీ ఓడ మీదకి రానివ్వకుండా పోరాడాల్సి వస్తుంది. ఎవరూ పోరనుకోండి, అప్పుడు మనం ఈ ఓడగది భాగంలోనే నిలిచి యుద్ధం చేయాలి. కొందరు వెళ్ళి కొందరు ఇక్కడ దిగబడతారనుకోండి, అప్పుడు మనకేమీ ప్రమాదం రాదని ఇంకా టైం ఉందని అనుకోవాలి. ఆ విధంగా ఒక నిశ్చయానికి వచ్చి ఒక ప్లాన్ తయారు చేసుకున్నాం. తూటాలు నింపిన పిస్టళ్లు నమ్మకస్తులందరికీ పంచాము. ట్రెలానీ గారి ఇంటి నౌకర్లు హంటర్, రెడ్రూత్, జాయస్లకు కుట్ర సంగతి చెప్పాము. వాళ్ళు మేమనుకున్నంతా ఆశ్చర్యపడలేదు. వాళ్లకు కళాశీల ప్రవర్తన మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉందిట. ఒక్కొక్క ముండా కొడుకును నల్లిని నలిపినట్టు నలిపి పారేస్తామని హంటర్ అన్నాడు. తరువాత కెప్టెన్ స్మాలెట్ సరంబి మీదకి వెళ్లాడు. కళాశీలందరినీ పిలిచాడు. మిత్రులారా, అందరం అలసిపోయాము. చాలా రోజులు సముద్ర ప్రయాణం చేశాక కాసేపు నేల మీద విహరించాలని సహజంగానే మీకు కోరిక ఉంటుంది. బోట్లను నీళ్లలో వేయండి. వెళ్లదలుచుకున్న వాళ్ళందరూ వెళ్లవచ్చు. సూర్యాస్త సమయానికి 1 గంట ముందు తుపాకీ పేలుస్తాను, అప్పుడు మీరు వచ్చేయచ్చు. ఈ మాట వినగానే కళాశీలు సంతోషం ఆపుకోలేక గంతులు వేశారు. నేల మీదకి పోగానే గుప్తధనం ఇట్టే వెదిగి పట్టుకోవచ్చునని అనుకున్నారల్లే ఉంది. కెప్టెన్ స్మాలెట్కి జై అని మళ్లీ కేక వేశారు. ఆ కేక దూరపు కొండల్లో ప్రతిధ్వనించింది. మళ్లీ పక్షులు గోలగా లేచి ముసిరాయి. కెప్టెన్ తెలివిగా అవతలకు వెళ్లిపోయాడు. సిల్వర్ తన పార్టీలో ఎవరెవరు రావాలో, ఎవరు ఓడ మీదే ఉండాలో ఏర్పాటు చేశాడు. 6 గురు ఓడలోనే ఆగిపోయారు. సిల్వర్తో కలిసి మిగతా 13 గురు బోట్లలో బయలుదేరారు. అప్పుడు నా బుర్రలోకి ఒక ఆలోచన ప్రవేశించింది. అది వట్టి తెలివి తక్కువ ఆలోచనే కావచ్చును, కానీ నేనెలా చెయ్యకపోతే మా ప్రాణాలు నిష్కారణంగా కాంచన ద్వీపానికి బలి అయి ఉండేవి. ఓడ మీద ఉండి ప్రస్తుతం నేను చేయగలిగిందేమీ లేదు. అందుచేత తీరానికి పోయి ఏవో సాహసకృత్యాలు చేయాలని, గుప్తధనం ఉన్న చోటు నా మిత్రుల కంటే ముందు కనిపెట్టి వాళ్లను ఆశ్చర్యపరచాలని ఒక ఊహ తట్టింది. ఇక వెనక ముందు ఆలోచించకుండా 5-6 గురు కళాశీలున్న ఒక బోటులోనికి దూకేశాను. వెంటనే బోటు ప్రయాణం మొదలెట్టింది. ఇంకా 2-3 బోట్లలో కళాశీలున్నారు. వారి బోట్ల కంటే తేలికైనది కావడం వల్ల నేనున్న బోటు చురుకుగా త్వరగా పోతుంది. నేను బోటులో ఉన్నట్టు ఎవరూ కనిపెట్టలేదు. చుక్కాని పట్టుకున్న కళాశీ ఒకడు మాత్రం, జిమ్ నువ్వేనా అక్కడుంది, కదలకుండా కూర్చో అన్నాడు. దూరాన బోటులో ఉన్న సిల్వర్ కళ్ళు చిట్లించుకుని నాకేసి చూస్తూ నేను అవునో కాదో అని పరిశీలిస్తున్నాడు.
మా బోటు ఒడ్డు తగిలి తగలగానే దగ్గరగా ఉన్న ఒక చెట్టు కొమ్మ అందుకుని ఒక్క ఊపుతో ఒడ్డు మీద పడ్డాను. సిల్వర్ బోటు ఇంకా 100 గజాల దూరంలో ఉంది. జిమ్ జిమ్ ఆగు అని సిల్వర్ గద్దిస్తూ కేకలు వేస్తున్నాడు. నేను వినిపించుకోకుండా ముక్కుకు సూటిగా పరుగుపుచ్చుకున్నాను. కాలిలో సత్తువు ఉన్నంత వరకు పరిగెత్తాను. ఇక పరిగెత్తలేక ఆగి 4 దిక్కులా పరికించాను. ఇంతటితో కాంచన ద్వీపం పార్ట్3 పూర్తయిందండి. మరలా కలుసుకున్నప్పుడు పార్ట్ 4 విందాం. అంతవరకు స్టే ట్యూన్డ్.